నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తట్పాకల్ గ్రామంలో గోదావరి నది తీరాన శ్రీ శారదామఠం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద గిరిస్వామి అన్నపూర్ణ మాతలను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు చేసిన భజనలు భక్తి పారవస్యానికి నిరసనంగా నిలిచాయి. అనంతరం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద గిరిస్వామి మాట్లాడుతూ, గురు పౌర్ణమి ప్రతి ఆషాఢ మాసంలో వస్తుందని, గురు పౌర్ణమి అనగా వ్యాసుడి యొక్క జన్మదినమని వెల్లడించారు. దీన్నే లోకంలో అందరూ గురు పౌర్ణమిగా జరుపుకుంటారు అని వివరించారు. గురువులు స్వచ్ఛందంగా తమ యొక్క జ్ఞానాన్ని శిష్యులకు అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో తట్పాకల్, రాంపూర్, డిచ్పల్లి, నిజామాబాద్, కులాంత్పూర్, ఎర్గట్ల, అమ్రాద్, పుష్పాలపల్లి, కోడిచెర్ల, సావెల్ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. గురువు అనగా జ్ఞానము. ఎవరికైనా జ్ఞానము లేనట్లయితే వాళ్లకు అశాంతి కలుగుతుంది. లోకంలో సర్వశ్రేష్టమైనటువంటిది ఆనందము, శాంతి. మరి శాంతి దక్కాలంటే ప్రతి వారు కూడా చక్కగా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ లోకంలో మనకు ఎన్ని సంపదలున్నా దుఃఖం అనేది నివారింపబడాలి కర్మల ద్వారా, ధనకనక వస్తు వాహనాల ద్వారా. మరి ఈ దుఃఖము నశించది. దుఃఖం పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. మరి జ్ఞానము గురువు ద్వారా సంక్రమిస్తుంది. అటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు తడపాకల ఈ శారదా మఠంలో గురు పూజా కార్యక్రమాలు మరి వైభవంగా జరిగినాయి.